చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కు స్వాగతం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై జాయింట్ కలెక్టర్ హామీ ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై శుక్రవారం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ విఎన్ రాజు కో చైర్మన్ పగడాల దేవయ్య ప్రధాన కార్యదర్శి బాలు సహాయ కార్యదర్శి కడారి శ్రీనివాస్ కోశాధికారి కొమ్మరాజుల ప్రతినిధి బృందం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావును కలిసి జర్నలిస్టుల జాబితాతో పాటు వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాల మంజూరుకై జేఏసీ ప్రతినిధి బృందానికి హామీ ఇవ్వడం జరిగింది. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ప్రతినిధి బృందాన్ని జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు ప్రేమతో ఆహ్వానించి సమస్యలు విని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం జర్నలిస్టు మిత్రులందరికీ నమస్కారం. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ తరఫున మా చైర్మన్ రాజు గారితో మా సభ్యులు కొమ్ము రాజు అండ్ అలాగే వైస్ చైర్మన్ దేవన గారి మేమందరం ఒక ఐదుగురు సభ్యులం బాలు గారితో ఐదుగురు సభ్యులం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ముఖ్య విషయం ఏంటంటే మంత్రి గారు మనకిచ్చిన ఆదేశాల మేరకు మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలవండమ్మా అని చెప్పిన మంత్రి గారి ఆదేశాల మేరకు మేము వచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ కలెక్టర్ గారు గ్రూప్స్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో కలెక్టర్ గారు కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి చెప్పడంతో అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు గారిని కలవడం జరిగింది. సార్ కూడా అడిషనల్ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మా ప్రాబ్లమ్స్ విన్నారు. సో తప్పకుండా నేను ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. సో మన జర్నలిస్టు మిత్రులందరికీ ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో మీరేమాత్రం అధైర్యపడొద్దు, అనుమాన పడొద్దు. వాస్తవానికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోరిక అనేది సమంజసమైనదే. మంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాం అండ్ అలాగే ఈరోజు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇక ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలాగిన కార్యక్రమాలు చేద్దామని కోరుకుంటూ ఇది ఈరోజు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి జర్నలిస్టుల మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందంగా కలెక్టర్ గారిని ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుపై రావడం జరిగింది. కలెక్టర్ గారు లేని కారణంగా జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు గారికి దరఖాస్తుతో పాటు ఇళ్ల స్థలాల కోసం ఒక లిస్టును జర్నలిస్టుల లిస్టును ఇవ్వడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారిని కలవాలని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది.